మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24 నుంచి ఆగస్టు 15 వరకు పైలట్ ప్రాజెక్ట్ గ్రామాలైన వేటపాలెం కొత్తపేట పంచాయతీలో పరిశుభ్రత పక్షోత్వాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ నేత తెలిపారు. అదేవిధంగా అవసరమైన చోట సామాజిక మరుగుదొడ్ల నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని కోరుతున్నారు. ఇరవై ముప్పై కుటుంబాలు కలిపి ఒక చోట నెట్లు పెద్ద కాంప్లెక్స్ కట్టించడం వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తారు, వాడుకుంటారు. బయటికి బయలుదేరి వెళ్ళిపోకుండా వాళ్ళకి అవకాశం టాయిలెట్ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం కల్పించాలి. ఇది మనం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఏరియాలో బాగా అభివృద్ధి చేయాలి. టాయిలెట్ లేకపోతే ఎంతమంది ఏదైనా గుర్తించి వాళ్ళకి అనుకూలమైన ప్రదేశంలో కాంప్లెక్స్ కట్టించడానికి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి దాన్ని మనం ఉపయోగించాలి. ఇది ప్రతి ఒక్క టీమో ప్రతి ఇంటి నుంచి ఈ చెట్టు బొమ్మని గ్యాదర్ చేయాలి. దీని ప్రకారం గ్రామ పంచాయతీ యొక్క యాక్షన్ ప్లాన్ ఉంటే టాయిలెట్స్ ఏ కుటుంబాలు ఉన్నాయా, లేకపోతే ఈ ఇంట్లో వచ్చే చెత్తని కడి చెత్త పడి చెత్తని వేరు చేసే ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, చేతిలో అతనికి ప్రతిరోజు ఎత్తున్నాడా లేదా అనేది, ఈ వాటర్ వాళ్ళు ఇచ్చే వాడే వాటర్ మురుగు నీరు డ్రైన్లోకి వెళ్తుందా, రోడ్డు మీదకి వస్తుందా, లేదా లేదా అనేది తెలుస్తుంది. అట్లా వాటర్ కూడా వాళ్ళకి పోటబుల్ వాటర్ వస్తుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ పంచాయతీలో వేటపాలెం పంచాయతీలో సుమారు 3000 ఇళ్ళు ఉన్నాయి. అట్లానే పట్టకాడి పంచాయతీలో సుమారు 4500 ఇళ్ళు ఉన్నాయి. ఇది ప్రతి ఇంటికి తీసుకోవాలి, వాళ్ళ సంతకం కూడా తీసుకోవాలి, ఆ కుటుంబ యజమాని సంతకం తీసుకోవాలి. ఆ రోజు టాస్క్ ఫోర్స్ లో మనం కంటిన్యూ చేశాం కదా, టాస్క్ ఫోర్స్ లో కంటిన్యూ నెంబర్ కూడా సంతకం చేసి ఏ రోజు కావాలి గ్రామ పంచాయతీకి హ్యాండ్ఓవర్ చేయాలి. ఇవన్నీ కలిపి మనం పంచాయతీ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాము. మెజారిటీస్ కూడా బలోపేతం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ప్రతి ఇంటి నుంచి మనం మన పరిశుభ్రత కార్యక్రమానికి 100 రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి వసూలు చేయమన్నారు. అది కూడా వాళ్ళకి అవగాహన కల్పించి 100 రూపాయలు అనేది వాళ్ళకి ఇవ్వడం పెద్ద కష్టం కాదు,